మట్టితో తయారు చేసిన శివలింగం అంటే శివుడికి అత్యంత ప్రీతి. అదే కార్తీక మాసంలో వారణాసిలో పార్థివ శివలింగాలకు అభిషేకం చేస్తే మానవ జన్మ తరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే అందరూ వారణాసి వెళ్లడం సాధ్యపడదు కాబట్టి హైదరాబాద్కు చెందిన శ్రీ 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 విజయానంద గురు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తంగిరాల రామచంద్ర సాయి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారణాసి నుంచి పిండిని తీసుకువచ్చి కోటి లింగాలను తయారు చేసి వాటిని వారణాసి తీసుకువెళ్లి అభిషేక అర్చన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది భక్తులను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో సామూహిక శివలింగాల తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 50,000 విగ్రహాలను తయారు చేశారు. మట్టి శివలింగాలు తయారు చేసే అవకాశం తమకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కమిటీ సభ్యులు మహిళలు తెలిపారు. ఈ శివలింగాల తయారీకి 55 బస్తాల పిండిని ఇచ్చారని వివరించారు. ఈ పిండి బస్తాలు తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా ఖర్చులను పట్టణానికి చెందిన చిట్లూరి రమణరావు గుప్తా, నాగలత దంపతులు అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు చిట్లూరి నాగలత, పశుమతి రమాదేవి, సింహాద్రి నిర్మల తదితరులు కోరారు. ఆధ్వర్యంలో కంగిరాల రామచంద్ర సాయి గారి ఆజ్ఞ ప్రకారం మేము కోటి లింగాలు తయారు చేస్తానికి మేము మా ఊరు సంకల్పం చేసుకుంటున్నాం. అందరం 2 రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఇవన్నీ కలిపి శివలింగాలు కాశీ పంపిస్తాకి మా ఊరులో భాగం పంచుకున్నాం. 25 రోజులు చేస్తున్నామండి. 40,000 అయినాయండి ఇప్పటికి. మళ్ళీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చేర్చాలని చూస్తున్నాం. ఇది శివ సంకల్ప బస్ అనే కార్యక్రమం. దీన్ని కంగిరాల సీతారామచంద్ర సాయి గారు అనే గురువు గారి ఆధ్వర్యంలో మాకు అవకాశం ఇచ్చారు ఇది చేయడానికి. వాళ్ళు కాశీలో కోటి లింగాలు అభిషేకం చేస్తారంట. 2 తెలుగు రాష్ట్రాలకి ఇచ్చారు. దానివల్ల మేము 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తే మా జంగారెడ్డిగూడెంకి అదృష్టం వచ్చింది. మన మండలంలో, మన జిల్లాలో ఫస్ట్ మేమే చేస్తున్నాము. దీనికి అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని మండలాల వాళ్ళు కూడా వచ్చి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. ఇంత అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ సంకల్పంలో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు ఆ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా 25 రోజులు జరుగుతుంది, 25 డేస్ జరుగుతుంది ఇది. ఇప్పటికి మేము సోమవారం నుంచి మొదలు పెట్టాము. ఈ రోజుకి 50,000 చేసాము. దగ్గర దగ్గర 10 బస్తాల దాకా ఇచ్చాము. మాకు 25 బస్తాలు పంపించారు. ఇంకా 30 బస్తాలు పంపిస్తున్నారు. విమలా గారని పాల్వంచ ఆవిడ మాకు సలహా ఇచ్చింది. దాని ద్వారా మేము సంకల్పించాము. మా సంకల్పం జరిగింది. మేము చాలా ఆనందిస్తున్నాం కూడా.